అరే లోకేష్ నీ అయ్యకి 80 ఏళ్ళు వచ్చి ఆడికి అల్జిమర్ జబ్బు ఉంటే ఉండొచ్చు, నీకడ వచ్చి వచ్చింది, అది మీ వంశంలో ఉందిలే, నీ తాతకుందే, నీ బాబు మ్యాన్ నీ బాబు ఆడబోడుచులకు ఉందే, మీ అందరికి ఉంది కదా అల్జిమర్స్ పిచ్చిన కొడుకులు. రామ్మూర్తి నాయన గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలోనంటే వాళ్ళ అమ్మ నేను అవమానించానంట. నీ అయ్య నా కొడుకు ఎక్కెక్కి ఏడ్చింది ఎందుకు నేను అన్నందుక, నువ్వు నీ అయ్య ఎవడన్నాడు గంట అరగంట అని నాన్న ఎవడన్నాడు? అమ్మరాంబాబు గారు చెప్పాడు నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు. చెబితే నువ్వు ఎక్కెక్కి నా కొడుకు సొల్లు అడిగి మళ్ళీ సోగాలు ఎట్టి అసెంబ్లీలో అని బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు. ఏమని నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట, అందుకని వీడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి ఒక డబ్బా పట్టుకొచ్చి ఉత్సపాటికి వెళ్తాడు నాతో పోంచి. వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉత్స, అందుకని వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడినట్టు ఉన్నాడు. వాడికి ఎవడ పోతాడా, ఎవడ తీసుకెళ్ళి డబ్బా పెడదామా, ఎవడది ఉత్త పోందామా, అందుకే డైఫ్రైజ్ పోసుకుని పిండుకున్నట్టు ఉన్నాడు. వీడంత పనికి మాలి నా కొడుకు లోకేష్ గారు అంత వెధవ. వీడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారు అంటే మంగళం అంటున్నాడు, మంగళగిరిలో మంగళాయన ఉందంట మంగళవారం, అందుకని వీడు ఓడిపోయాడు. వీడు మొన్న ఏం చెబుతాడు మంగళగిరి అంటే వీడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలలేదంట, వీడు తాత పార్టీ పెట్టిన కానించి అందుకని వీడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో. అంటే ఈ నా కొడుకు నన్ను వంశీని ఓడిచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు, ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో వీడు వీడు బాధ్యత తీసుకుంటాడు, వీడు పోటీ చేస్తాడు. వీడు మొండమోహవాడు, వీడు గెలిచి వచ్చాడా ఇప్పుడన్నా ఎమ్మెల్యేగా? వీడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి వీడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రి. అది దూడమోహన్ నా కొడుకు, వీడికి ఎవడన్నా మంత్రి బాధ్యత ఇస్తాడు మూడు శాఖలకి? సరే ఎమ్మెల్యేకి గెలవాలా, వార్డు మెంబర్కి గెలవలేడు, తుప్పు నా కొడుకు పప్పు నా కొడుకు. ఆడే మేమంటే తల్లిపాలు దాగి రొమ్ముకుద్దాం నేను వంశీ. అవును మాకు రెండు సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ముకుద్దాం. మరి వీడు బాబు ఇందిరాగాంధీ రెండు సార్లు సీట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ 78 అనమాట, వీడెవరి పాలు దగ్గర రొమ్ముకుద్దాడు నా కొడుకు? వీడు చొక్కబాటుకు అడగరా నువ్వు వెళ్ళి, నీ బాబు నెర నా కొడక చంద్రబాబు నీకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా నా కొడక, నువ్వే నీకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దగ్గర రొమ్ముకుద్ది నా కొడక, ఇంటి రామారావు దగ్గరకు వచ్చి ఏం చీకేవారు అయిందని చెప్పి. పని అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ముకుద్ది ఇక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ ఎన్ రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు రామారావు కదా, ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు రామారావు కదా, ఇత్త ఏం చేశాడు వెన్నుపోటు రామారావు ఏం చీకి గుద్దాడు, వీడు రొమ్ము గుద్దాడు వీడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాకా రొమ్ము గుద్దాడు, తండ్రి లాంటి ఇంటి రామారావు ఏం చీకి గుద్దాడు, ఆడికి వీడు కొడుకు, ఆడు లుచ్చన్న కొడుకు, ఇటు బచ్చన్న కొడుకు. ఈ లుచ్చేగాడు బచ్చేగాడు కాదు గన్నవరం గుడివాడ, మీరు పోటీ చేయండి వచ్చి నా కొడుకులారు మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి. సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యాదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడా నా కొడుకు? నన్ను వంశీని లేపెట్టు, మేము శంకర్ జాతి నా కొడుకులు అంట. వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు, అటు కొడుకు శంకర్ జాతి నా కొడుకు. తండ్రి పేరు ఎవడి పేరు చెప్పుకుంటాడు, ఇంటి రామారావు పేరు చెప్పుకుంటాడు, నాన్నమూరి బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు, పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు 420 నా కొడుకు 210 గళ్ళు. వీడు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, వీడంత ఇటు బతికేంత బచ్చా నా కొడుకు? నువ్వు ఉత్సపోవంచడం కాదు నా కొడక, నీతో ఉత్సపోవంతి ఎక్కడి నుంచి బయలుదేరావు మళ్ళీ నా కొడక నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం, పిచ్చి పిచ్చి వాగుడు నువ్వేదో ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతారు ఉన్నాడురా, నువ్వెంత నీ బతికెంత బొఫ్ఫు నా కొడక, ఎవరు జోగి రమేష్ బొఫ్ఫునా జోకరా, నువ్వేవడోరా? ఈ లోకేష్ చూసుకుంటాడు ఏంటి నువ్వు చూసినది? నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేని వేదవేద జాతీయ పార్టీ అంట, వీడు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి అంట, ఆ జాతీయ పార్టీ నారా బ్రోకర్ నా కొడుకులరా? కనీసం ఒక రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేయలేనట్టు వేదవలో, అది ఒక జాతీయ పార్టీ, దానికి వీడు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి, వీడి బాబు ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ బ్రోకర్ గాళ్ళు ఇద్దరు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా కొడుకులారు బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీరు మమ్మల్ని చంపేది, మీకు దిగవేంటి మాకు దిగిని, మాకు పేలిని మీ దగ్గర పేలవేయండి నా కొడకలారు, ఒక్కడు కూడా మిగలరు చూసుకుందాం అంటే చూసుకుందాం, ఏమ మీ పోటీ వాళ్ళకి భయపడేవాడు ఎవడరా బావర్స్ నాగలారా.
చూడండి, హరికృష్ణ గారు అపజయానికి నేనే కారణం. అయితే హరికృష్ణ గారు ఉన్నాడు కదా, 99 ఎలక్షన్ జరిగింది. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2018లో చచ్చిపోయాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన నేను కలిసి తిరిగాం కదా, ఒకే కారులో తిరిగాం కదా. నేను వైసీపీలో ఆయన తెలుగుదేశం ఉండగా కలిసి తిరిగాం కదా. ఆయన నా దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా. వీడికి ఎందుకు నా కొడుకు, వీడికి బ్రెయిన్ లెస్సే కాదు, వీడికి బొచ్చు లెస్ కూడా. వీడు 150 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గెలిపించలేకపోయాడు వీడిని. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా. వీడియన ఎలక్షన్ కమిషనర్ ఏంటి కాదు, వీడియన ఎలక్షన్ కమిషనర్ ఏంటి. నా ఎడ్యుకేషన్ 3వ క్లాస్ అని రాస్తే, 7వ క్లాస్ అని రాస్తే, 16వ క్లాస్ అని చెబుతా. వాళ్ళు చూసుకుంటారు వీడికి ఎందుకు అని. 2 ఏళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోమని అనిపించింది నా కొడుకుని. నీ చెప్పానా అడిగి చెప్పానా? ఇప్పుడు రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, అలబాటులో ఉన్నాడు కదా. ఆయన అడగమని నేనేంటో ఆయన చెబుతాడు. నన్ను అడిగితే ఇప్పుడు నేను రంగాగారి అభిమాని అంటే వీడని ఒప్పుకుంటాడు వెంకటరావు గారు? లేదా హరికృష్ణ గారు నేను క్లోజ్ అంటే వీడని ఒప్పుకుంటాడా? లేదా జూనియర్ ఎన్టీఆర్కి నాకేం సంబంధాలు ఉన్నాయో, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ పార్టీ నేను చెబుతున్నాడు కదా, వెళ్ళి అడగమనండి. మేము దరిద్రం మాకు తోడి, నేను వంశీ పోతే దరిద్రం వదిలిపోవటం కాదు. 2024 ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీని తన్ని తరిమేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఈ నా కొడుకులు ఇద్దరిని, బాబు కొడుకుల్ని, పొప్పుగాడిని తుప్పుగాడిని ఎన్టీఆర్ వారసులు. ఎన్టీఆర్కి నిజమైన వారసులు, ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమానులు ఈ నా కొడుకుల్ని, తుప్పుగాడిని, పొప్పుగాడిని ఇద్దరిని కూడా తన్ని బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం, నిష్ఠ దరిద్రం, ఈ తుప్పుగాడి, పొప్పుగాడి, సిన్నా కొడుకులు ఇద్దరు పోతే కానీ ఆ పార్టీకి దరిద్రం వదలదు.